ఇప్పుడు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు టెన్ ఇయర్స్నే తీసుకుందాం అవుటరింగ్ రోడ్ ఐటెక్ సిటీ ఐటీ కంపెనీలు అవుట అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఫార్మా కంపెనీలు మెట్రో రైలు కృష్ణానది జలాలు హైదరాబాద్లో శాంతి భద్రతలను పరిరక్షించడం ఈ పదేళ్లలో జరిగింది కదా ఈ అన్ని పదేళ్లల్లో వచ్చిన స్ట్రక్చర్స్ కదా రజనీకాంత్ గారు ఇంక్లూడింగ్ నెక్లెస్ రోడ్ సో నేనేమంటున్నా అంటే ఈ పదేళ్ళల్లో స్ట్రక్చర్డ్గా కేసీఆర్ గారు ఒక ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ ఇది తెచ్చిండు ఓ ఈ ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ కేసీఆర్ కట్టిండు లేకపోతే కేటీఆర్ వల్ల ఇగో ఇగో ఇది వచ్చింది అని ఏదైనా ఒక్కటి చూపించండి నేను నేను కాంగ్రెస్ హయాంలో ఒక పది పెద్దవి చూపిస్తాను మీకు కంపెనీలు కావచ్చు పరిశ్రమలు కావచ్చు వెనక్కి వెళ్తే నేను బిహెచ్ఎల్ బిఈఎల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు కొన్ని పదకొండు వందల పరిశ్రమలు వచ్చినాయి అవన్నీ నేను చెప్తలేను జస్ట్ టెన్ ఇయర్స్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనను యూపీఏ వన్ అండ్ టూ కేసీఆర్ వన్ అండ్ టూ పరిపాలనలో ఈ రెండింటిని ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకుందాము ఆ పదేళ్లలో మాకు వచ్చిన బడ్జెట్ ఎంత మేము చేసిన అభివృద్ధి ఎంత రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ చేతికి వచ్చిన బడ్జెట్ ఎంత కేసీఆర్ చేసిన అభివృద్ధి ఎంత కనిపించే అభివృద్ధి ఎక్కడుంది